తెలంగాణ ప్రజలారా నిన్న ఏదైతే దేశవ్యాప్తమంతట కాంగ్రెస్ పార్టీలు 3 గంటలు సత్యాగ్రహం చేసిరు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది వాక్సిన్ ఉచితంగా ఇస్తామని మల ఒక వైపు సుప్రీం కోర్టు కూడా చెప్పింది వాక్సిన్ ఫ్రీ ఇయ్యాలని ఒక పార్ మీరందరూ ఆలోచించురి ఆ మహాతల్లి ఇంద్రా గాంధీ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు చిన్న పిల్లలకు పోలియో టీకాలు కూడా దేశమంతటా ఫ్రీ ఇచ్చింది ఇంటింటికి తిరిగి ఇచ్చిరు తర్వాత చిన్న పిల్లలకు అమ్మవారు వస్తే అమ్మవారి టీకాలన్నీ కూడా ఇంటింటికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ప్రతి 6 నెలలకు టీటీ ఇంజెక్షన్లే గాని పెన్సిలిన్ ఇంజెక్షన్లే గాని ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ మాతల్లి ఇంద్రా గాంధీ ఇవన్నీ ఇచ్చింది ఎప్పుడైతే 1974 సంవత్సరంలో అమ్మవారు వచ్చిందో ఆటోలల్లా పోస్టర్లు పెట్టుకొని గల్లీ గల్లీకి తిరిగిర్రు రోడ్ల పొండి బోర్డులు పెట్టిర్రు పోస్టర్లు పెట్టిర్రు ఈ విధంగా వ్యాధి వచ్చిన వాళ్ళు వచ్చి సూదిలు తీసుకోవాలని చెప్పిర్రు ఆ రోజులల్లా సూది ఇచ్చి కూడా 100 రూపాయలు ఇనాం ఇచ్చిర్రు ఆ 100 రూపాయలు ఆ రోజులల్లా 12 డాలర్లతో సమానం ఉండే ఆ మహాతల్లి ఇంద్రా గాంధీ భారతదేశం అంతటా టీకాలు అమ్మవారి టీకాలు పెన్సిలిన్ సూదులు ఇవన్నీ ఎట్లా ఇచ్చిందో ఒకసారి మీరు ఆలోచించండి మళ్ళేమన్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అంటారు ఏం చేసింది 65 ఏళ్ల సంది మేము ఎట్లా ఇవన్నీ సంభాలించుకుంటూ చేసినాం ప్రజల మీద భారం పడకుండా ఒకవైపు జనాలకు ఈ మందులు ఇచ్చుకుంటా నడుపుకుంటూ వచ్చినాం ఆ మహాతల్లి ఇంద్రా గాంధీ ఏదైతే గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల ప్రభుత్వానికి ఉచితంగా సూదిలు ఇయ్యాలి వాళ్లకు గుడ్లకు పైసలు ఇయ్యాలని కూడా ఆ మహాతల్లి ఇంద్రా గాంధీ చేసిన ఘనత మీకు ఇవాళ తెలంగాణ ప్రజలకు మేము తెలియపరుస్తున్నాం।